జగన్ గారు పరిపాలన చాలా బాగుంది. 60 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నారు ఆయన, ఏంటి మాకు సంతోషంగా ఉంది. ఆయన పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా అండి? లేదు సార్, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వాలంటీర్లు పని వాళ్ళు చేస్తున్నారు. పొద్దున్న తెల్లారి వాటికి వచ్చి ఇస్తున్నారు పింఛన్ డబ్బులు. గతంలో ఎలా తీసుకునేవాళ్ళు? గతంలో మాకు ఇవ్వలేదుగా, 65 అన్నారు అప్పుడు. 65 సంవత్సరాలు పింఛన్ అని పింఛన్ అన్నారు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 ఏళ్లకే పింఛన్ ఇచ్చారు. అవునండి. సో మరి మన నచ్చిందా మీకు ఇలా? బాగుందండి. ఇప్పుడు జగన్ గారు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయ్యి ఇంట్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి బాబు గారు అంటున్నారు కదండి. లేదండి, అదేం లేదు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి జగన్ గారిని ఓడిస్తాయి అనుకుంటున్నారా లేదంటే గెలుస్తాడు అనుకుంటున్నారా జగన్ గారు? ఏం చెప్పలేమండి అప్పటికి. ఓకే, మీకేమనిపిస్తుంది? మీకు మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అనుకుంటున్నారు? మా జగన్ గారి ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. 175 స్థానాలలో ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనుకుంటున్నారు? సుమారు అది మెజార్టీ, బాగా మెజార్టీ వస్తారని నమ్మకం ఉంది. మరి జగన్ గారికి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో, ప్రజలందరూ ఎదురు అంటే అలా తీసుకొస్తున్నారండి. అలా చెప్తున్నారు, అలా తీసుకొస్తున్నారు జనాన్ని పెడదారి పట్టించి అలా తీసుకొస్తున్నారు. మరి అలానే ఉందా? లేదండి, అలా లేదు. ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ 60 ఏళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మా 60 ఏళ్ళు మా బోటోళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చేదాకా ఎవడుంటాడండి? అవునా కదా? ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తున్నారు, అయితే మా అయితే ఇంకా 5-6 ఏళ్ళు చెప్తున్నా. ఇప్పుడు ఏజ్ ఏముంది, నమ్మకం లేదు కదా. ఉన్నాళ్ళు హ్యాపీగా బతుకుతాం. అది నమస్తే అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. నెక్స్ట్ గెలుస్తారు అనుకుంటా? గెలుస్తాడండి. ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు అంటున్నారు ప్రజలందరూ, జగన్ గారు ఓడిపోతారని అంటున్నారు. లేదు, గెలుస్తారండి. జగన్ గారు గెలుస్తారు? జగన్ గారు గెలుస్తారు. నమ్మకం ఉంది? నమ్మకం ఉందండి. ఇప్పుడు ఈయన పరిపాలన ఎలా ఉంది? మంచిగా బాగుంది. పథకాలు కానీ బాగుంది, అన్ని బాగుంది. మాకు పెన్షన్ ఇంటికి ఎత్తుకొచ్చేస్తున్నారు, రేషన్ వస్తుంది, 18 ఏళ్ళు వేస్తున్నారు, రుణమాఫీ చేశారు, సమస్తం ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం లేవు, లేవు అప్పుడు. అప్పుడు ఏం చేయలేదు? చేయలేదు. మరి ప్రజలందరికి, రైతులకి నేనే మంచి, రైతులకు కూడా ఇస్తున్నాము. రైతులకి ఇచ్చాడు మాకు జగన్ గారు. జగన్ గారు ఇచ్చారు. చంద్రబాబు గారు ఏం చేయలేదు? చేయలేదు. ఓకే. సో మరి ఇప్పుడు జగన్ గారి కంటే ఎక్కువ నేను ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు గారు, నమ్ముతారా? మేము లేదండి, జగన్ గారే. అదేంటండి, జగన్ గారి కంటే ఎక్కువ వస్తాయి కదా మీకు? లేదు లేదు, జగన్ గారి మీదే నమ్మకం మాకు. ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అన్నా జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అంతా బాగుందన్న, మాకు అంతా బాగానే ఉంది. అన్ని చేస్తున్నాడు, చెప్పిన మాట ప్రకారం అన్ని అమలు చేశాడు, ఏ ఇబ్బంది అయితే లేదు. మరి జగన్ గారిని సైకో రౌడీ, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని తిడుతున్నారు చంద్రబాబు గారు వాళ్ళు. అన్న తిడుతున్నారు అన్న, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తిడుతున్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందరూ తిడుతున్నారు. అట్లాంటప్పుడు తిట్టేటప్పుడు ఆడు పెట్టే ఆడు అమలు చేసినవి కానీ, అమ్మ ఒడి కానీ పథకాలన్నీ తీసుకుంటాం ఎందుకు, దెప్పడం ఎందుకు అన్న? అవి తీసుకోకుండా ఉండొచ్చు కదా, పెట్టినవి తీసుకోకూడదు కదా. అందరూ తీసుకుంటున్నారు, మా ఊళ్ళోనే ఉన్నారు సగం మంది తీసుకుంటున్నారు, తిరిగి తెప్పుతున్నారు. అదేంటి, టీడీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదు, వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు? అది వాళ్ళ రాజకీయంలో జరిగిందన్న, మా రాజకీయంలో జరగలేదు. తర్వాత జగన్ అన్న అసలు అట్ట చేయలే, పార్టీ కులం ఏది చుత్తల అందరికీ న్యాయంగా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకి కూడా పథకాలు బాగానే అన్నీ తీసుకుంటున్నారు కన్నా వసతి అంటే అందరూ తీసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళకి మా ఊర్లో సెంటి సెంటి స్థలాలు ఇచ్చాడు, ఇల్లు లేచిపోయిన ఇల్లు కట్టేసుకుంటున్నారు జగన్ అన్న గారిని, మొత్తం లేచినాయి. మరి టీడీపీ వాళ్ళు ఏం జరగలేదు మాకు. అదేంటి ఇప్పుడు టీడీపీలో ఇచ్చిన, అదే టీడీపీ వాళ్ళకే టీడీపీ ప్రభుత్వంలోనే స్థలాలు వచ్చాయి, జగన్ గారి ప్రభుత్వంలో స్థలాలు సెంటి స్థలాలు దేనికి పనికిరావు అని అంటున్నాడు జగన్. టీడీపీ ప్రభుత్వంలో స్థలాలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మనుషులకు వచ్చినాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కొత్తగా పెళ్ళిన వాళ్ళు టీడీపీ ఏమని, వైసీపీ ఏమని, పెళ్లి కాకముందు అంతకుముందు ఇవ్వని వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చాడు. అక్కడ 950 ఇళ్ల స్థలాలు దాకా వచ్చింది దగ్గర దగ్గర. సమాధి కట్టుకోవడానికి సరిపోవు అని చంద్రబాబు గారు అంటున్నారు. అన్న సెంటు ఇచ్చారు అన్న, ఆయన 3 సెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు, 3 సెంట్ ఇచ్చారు. అప్పుడు 3 సెంటు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు చేసుకోవడానికి బిల్లులు అయితే ఇవ్వలేదు, వాటికి తగ్గట్టు 20 వేలు 30 వేలు తీసుకున్నారు అమౌంట్. 3 సెంట్ ఇచ్చాడు. ఇప్పుడు జగన్ అన్న సెంటే ఇచ్చాడు కదా, ఆ సెంటున్నరలో చక్కగా ఇల్లు సరిపోతుంది, రేటు కూడా దానికి తగ్గట్టు పెరుగుతుంది.
మరి ఆడిచ్చినప్పుడు ఏం లేదా సరిపోతుందా? మరి మీకు సరిపోతుందా? బంగారు లాగా ఉండొచ్చు అన్న కుటుంబం అయితే. మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళు అంటారు అన్న ఉండేవాళ్ళకి కదా అన్న తెలిసేది. ఇప్పుడు నూతులో దిగినోడి తెలుసుద్ది, కానీ పైన ఉండి అటు ఇది ఇటు ఇది ఉండే అడిగిన తెలుసుద్ది అన్న పైన ఉన్నవాడికి. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి జగన్ గారిని సీఎం కుర్చీలో అన్న సింపుల్ గా మనలో మనకు మాట, పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఓటు వచ్చింది, చంద్రబాబు నాయుడుకి ఒక 23 వచ్చినాయి, ఇద్దరికి 24 వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తారంటే మీరు ఏ విధంగా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇదే ఈసారి జగన్ గారికి వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ మా వైపే ఉన్నారని అంటున్నారు. ఏమి లేదన్న వ్యతిరేకత, ఏమి లేదు. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ నెరవేర్చాడు. నాకు తెలిసి ఓటేసేవాడు ఎవడైనా సరే బుద్ధి అన్న వాళ్ళు మనసులో తెలుసుకుని జగన్ అని న్యాయం చేశాడా లేదా అనుకుని ఎత్తే చాలు మొత్తం. అయితే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళందరినీ బట్టలు తీసుకొడతా, గుండీలు ఇస్తా, ఫస్ట్ నుంచి నా చోట గెలమని సార్, గాజువాకలో గెలమని పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తా అంట. అసలు గెలవను, గెలిచి అప్పుడు వచ్చి నన్ను క్వశ్చన్ చేయను. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, అది అప్పుడు ఇది ఎలా ఉంది? ఇంకేమన్నా లోకేష్ అయితే మనం పట్టించుకోం, అసలు లెక్కలో లేడు మనకు, లెక్కలో లేడు మనకు, లెక్కలో లేడు. చంద్రబాబు గారు కొడుకు పాదయాత్ర అన్నా నుంచోకుండా నిలబడకుండా మూడు వర్గాలకి మంత్రి పదవి చేశాడు ఆయన. నుంచుని గెలిచి ఒక్కదానికి ఎమ్మెల్యే అయ్యి మన చాలు, గెలవలేరంటే గెలవమనన్న, గెలితే కదా తెలిసేది. ఓకే, సో ఫైనల్ గా జగన్ గారికి 175 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అన్న నాకు తెలిసినంత వరకు ఆయన జగన్ అన్న మంచి చేశాడు కాబట్టి ఇప్పుడు 151 ఉన్నాయి. ఇంకా ఎగస్టాన్ వస్తే కానీ తగ్గవు అన్న, ఏమేం చేస్తున్నాడు ఆయన సీఎం అయిన కాడ నుంచి? మీకు మాకు చిరు వ్యాపారానికి లోన్ ఇచ్చాడు, నాకు మా ఆయన గారికి పింఛన్ ఇచ్చారు. సో లోన్ వచ్చింది, పింఛన్ ఇంటికి వచ్చిస్తున్నారు? ఇంటికి వచ్చేస్తున్నారు అయ్యా. మీకు ఎలాంటి సమస్య లేవు? ఏం సమస్యలు లేవు. మానుంటే పట్టించుకుంటున్నారా? గవర్నమెంట్లు అందరూ అనుకూలంగా ఉన్నారా అన్నారు. ఓకే, వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉందండి? పర్వాలే, బాగున్నా. ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ, కరెక్ట్ టైంకి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఓకే, మరి నెక్స్ట్ గెలుస్తాడంటారా జగన్? గెలుస్తాడని నమ్మకం ఉంది నాకైతే. ఆయనే గెలుస్తాడని నమ్మకం? మా జగన్ పార్టీని ఆడమే మేము. అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తా అంటున్నారు కదా? ఏం ఓడిపోడు, గెలుస్తాడు. ఏంటి నమ్మకం మీకు? ఆయన గురించి మాత్రం, ఆయన గెలవాలని చాలా ప్రార్థన చేశాను నేను మాత్రం. నమాజ్లో నమాజ్ చదువుకున్నప్పుడల్లా గెలవాలని చాలా ప్రయత్నం చేశాను, అట్టాగే గెలిచాడు ఆయన. పోయినసారి అట్ట చేస్తే గెలిచాడు, మరి ఈసారి గెలుస్తాడు. గెలుస్తాడు చేస్తున్నారా? చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఆ పథకాలన్నీ తీసేసుకొని మీరు ఇంట్లో కూర్చొని తింటున్నారని అంటున్నారు. బాగానే ఉంది, మేము తీసుకుంటాం. మరి నెక్స్ట్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? గెలుస్తాడంటే మాకు జగన్ గారు గెలుస్తాడనే ఉంది. జగన్ గారు వాళ్ళు ఇద్దరు కలిసినా జగన్ గారే గెలుస్తారనే నమ్మకం మాలో ఉంది. అది ఎందుకనండి? అది ఆయన ఇచ్చిన పథకాలను బట్టి. పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు గారు, మరి గెలిపించుకుంటారా బాబు గారిని? మేము ఇచ్చేసేది జగన్ గారికి, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జగన్ గారికి అయ్యాం. మళ్ళీ జగన్ గారినే గెలిపిస్తాం? జగన్ గారినే గెలిపిస్తాం. నమ్మకం ఉందా రెండోసారి జగన్ గారు వస్తే చేస్తారని? చేస్తారనే ఉంది మాకు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా పట్టించుకుంటున్నారు? పట్టించుకుంటున్నారు. మీకు మంచిగా తెలియ విధంగానే ఇవన్నీ చేస్తున్నారా?